ప్రజార్థకనండి. మీకు ఒక ఆహారం ఉంది, అది తింటే మీకు ముఖము కేశము సౌందర్యం అన్నీ వస్తాయి నీట్గా. ఏ ఆహారం తింటే మంచి ఆలోచనలు వస్తాయి, ఇలాంటివన్నీ మీకు నేను చెప్పాలి. ఇంకా ఇంపాక్ట్లో నాది నిరంతర క్రియ అండి. మీకు రాబో సెషన్లో ఎన్ని అద్భుతమైన యూత్ ప్రోగ్రామ్స్లోకి వస్తున్నాను. నా ఐఎమ్ ఆస్కింగ్, పిజ్జాలు బర్గర్లు తింటున్నారా? ధైర్యంగా చెప్పాలా? తప్పారు ఉప్పు. కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? బాబా మంచి బిర్యానీలు మసాలాలు పాటు ఏ సార్ నో సూపర్. అన్ని దేశాన్ని నాశనం చేసి ఫుడ్లే తింటున్నారు. లేయ చిప్స్ తింటున్నారా? 165 రూపాయలు కొనుక్కొని పాప్కార్న్స్ తింటున్నారా? వా ఎంతరా రే, నేను ఒక్కటి అడుగుతా మళ్ళీ ఈ ఇంపాక్ట్లో కూడా వినండి. ఎంతమంది మీలో యూత్ స్టూడెంట్స్ చదువుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు? చదువుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు? ప్లీజ్ నానా ఎంటర్టైన్ చేయొద్దు నాన్న, ప్లీజ్ బంగారు టైం పాస్ చేయొద్దు నాన్న. నాకు వాల్యుబుల్ టైం, మీకు వాల్యుబుల్ టైం. ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు ఇక్కడ? రైట్ బా, మ్యాక్సిమం ఇన్ని 100 మందిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 20 మంది ఉన్నారండి. ఈ 200 మందిలో ఒక 1000 మందిలో ఓ వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి. మన మా శిష్యుడు అమెరికా వెళ్ళాడు. అరే ఏం చేస్తున్నావు అంటే ఎంఎస్సి అన్నాడు. ఎంఎస్ ఇంకేం చేస్తుంటారు? మరి డబ్బులు ఎట్టరా అని అడిగితే మా నాన్న పంపిస్తున్నాడు అన్నాడు. అంటే కొంచెం పార్ట్ టైం కూడా చేస్తున్నాడండి. పార్ట్ టైం అంటే ఏం చేస్తున్నావు అన్న? పెట్రోల్ బంక్లో మనం పోయక్కర్లేదు గురించి, వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే కార్డు కొడతారు. మనం ఒక అబ్జర్వేషన్ కేరర్, అందులో చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ అన్ని తుడుస్తూ పెడుతూ ఉండాలా అన్నాడు. ఎన్నాళ్ళు మేము చేస్తున్నాం? 6 నెలలు అన్నాడు. మరి 1 నెలని ఇండియాలో సేవ చేసావని అడిగా అన్నాడు. అదే ఎక్కడన్నా డబ్బు సంపా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత జన్మనిచ్చింది భారతదేశం, నువ్వు ఉండడానికో నీకంటూ ఒక ఆధార్ కార్డు ప్రపంచంలో గుర్తింపించింది భారతదేశం, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యాబుద్ధులు నేర్పింది భారతదేశం, కానీ మీరు పోయి ఎవరు ముడ్లు కడుగుతున్నారు? ఎవరికి పనిచేస్తున్నారు? అమెరికాకి, ఆస్ట్రేలియాకి, జర్మనీకి, కువైట్కి. ఏం చేసిందిరా మీ అమ్మ భరతమాత? ఏం పాపం చేసింది? ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఒక బేకరీలో పనిచేయలేరు? ఒక షాపులో పనిచేయలేరు? ఆ 500లో 1000 తీసుకొని మీ అమ్మకు ఒక చిన్న కాటన్ చీర 200 పెట్టి మీ నాన్నకు ఒక లుంగీ కొని పెట్టలేరు? ఆలోచించండి ఒకసారి. మీ నాన్నకి 500 కోట్లు ఉండొచ్చు, 1 కోటి రూపాయలు ఉండొచ్చు, కానీ నీ చేత్తో ఒక చిన్న వస్తువుని మొదటి సంపాదనతో ఇస్తే క్షణములో కరిగిపోయే పిచ్చోడు మీ నాన్న, పిచ్చిది మీ అమ్మ. తెలుసా మీకు? నేను ADP అని ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్ కంపెనీ ఉందండి హైదరాబాద్లో. నేను యోగా టీచర్ అయినాక ఆయనకు నచ్చి ప్రభాకర్ గారు అని నన్ను ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీకి 1-డే రిట్రీట్ అని తీసుకెళ్ళాడు ధోలారి ధోనీకి. మార్నింగ్ టు ఈవినింగ్ 1 డే నేను ఆర్గనైజ్ చేయాలా. వాళ్ళు 18 ఏళ్ళ 18 ఏళ్ళ క్రితం నాకు ఇచ్చిన చెక్ 21,000 రూపీస్. నేను వెళ్ళి మా అమ్మకి ఇచ్చి దండం పెట్టుకున్నాను అన్నపూర్ణాదేవికి. అంటే నేను కట్టుకున్న గుడి ఒకటి ఉందండి, రోజు 400 మందికి భోజనం పెడుతున్నానండి అక్కడ. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఫుడ్ దొరకల. అసలు ఫుడ్ అంటే ఎవరని ఆలోచించే అన్నపూర్ణాదేవి అని. అసలు ఆమెనే పట్టుకోవద్దాం అన్నం లేకపోవటం ఏందని. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, అక్కడ భోజనాలు జరుగుతూనే ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్తుంది భోజనం. మీరు ఇంపాక్ట్ హైదరాబాద్ వస్తే 3 రోజులు మాకు చూసిన అద్భుతమైన ఆరోగ్యమైన ప్రసాదం పెడతా ఉంటాం. అంటే అర్థమైందంటే ఫస్ట్ మనం ఘర్షణని తట్టుకోవాలా, నిలబడాలా, స్వీకరించాలా, అంగీకరించాలా, దాన్ని సమాధానపరిచే గొప్ప వ్యక్తులతో పుస్తకాలతో సహసాంగత్యం చేయాలా. అందుకే ఒక మేధావితో మీరు ఒకరోజు ఉన్నారనుకోండి, 100 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుంది. ఒక గొప్ప గురువుతో మీరు ఉన్నారనుకోండి, కొన్ని యుగాల నుంచి గురు పరంపర నుంచి రాని సంస్కారాలు మీకు వస్తాయి. అందుకే చిన్న మాట అయ్యా చెప్పి క్లోజ్ చేస్తున్నా. గంపనేశ్వర గారు ఒక చిన్న మాట, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మహానగరంలో 18 ఏళ్ల మించి వేసవి శిబిరాలు అని పెడతానండి నేను. మా అదృష్టం బాగుండి ఇంపాక్ట్ టీం కూడా 3 సంవత్సరాల మించి నాకు సహకరిస్తూ ఉంది. ఈ సంవత్సరం May 1 నుంచి May 17 వరకు 17 రోజులు రెసిడెన్షియల్ శిబిరం. పిల్లలు 2nd క్లాస్ నుంచి నాతోనే ఉండిపోతారండి, గుర్తుపెట్టుకోండి. 2nd క్లాస్ ఉంటే చాలండి. 2nd క్లాస్ అని కూడా ఎందుకు అన్నానంటే ఆ లోపల అందిస్తే పాలు ఇవ్వలేను, ముడ్డి గడగలేను కాబట్టి.
అది తల్లే చేయగలదు, నేను చేస్తే అది వేరుగా ఉంటుంది, రఫ్గా ఉంటుంది, ఎంతసేపు రాడుకున్నాను. సో కొన్ని తల్లే చేయాలంతే, అర్థమైందా? కొన్ని తల్లి చేయాలంతే. కానీ మీరు చాలామంది తల్లిని మిస్ అవుతున్నారు, మీకు తెలియదు. యు ఆర్ మిస్సింగ్ మదర్నెస్. ఒకటి గ్యారంటీ, పెళ్ళాక మదర్నెస్ టచ్ చేద్దామన్నా కుదరదు, అర్థమైందా? అందుకే చాలామంది యూత్ ప్రతి గడి అమ్మతో తిరగండి, అమ్మాయితో కాదు, ఎవరితో? అమ్మతో. అమ్మతో సినిమా పోండి, సీ సంథింగ్. మీ అమ్మకు కూడా ఉంటుందిరా మంచి ఫ్రెండ్ లాంటి కొడుకు కావాలని, వాళ్ళు ఓపెన్ కావట్లా. మీరు పోయి గెలిగి చూడండి సరదాగా, ఒరే మీ నాన్నతో ఎంజాయ్ లేకపోతున్నా కానీ నీతో భలే ఉందిరా అని. నెక్స్ట్ డే మీ నాన్న సినిమా కడిగితే నేను నీతో రాను, వాడితోనే వెళ్తా. నీతో వెళ్తే కదలొద్దు, అడు చూడొద్దు, ఇడు చూడొద్దు, పమిడి సరి చేసుకో, ఎందుకు గోల, కూల్ డ్రింక్ అవసరమా, రిక్షా ఎందుకు, నడిసిపోదాం, ఈ గోల నేను బలేను. వాడు నన్ను ఆటోలో తీసుకొచ్చాడు, ఆటోలో తీసుకెళ్తున్నాడు, కూల్ డ్రింక్ ఇప్పించాడు, మధ్యలో పాప్కార్న్స్ కనిపెట్టాడు. తల్లి కొడుకుతో ఉండాలని ఇష్టపడుతుంది తెలుసా మీకు? చాలా అవసరం. తండ్రి కూతురు ఎప్పుడు మంచినీళ్ళు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు పిచ్చోడు. డబ్బులు పడేస్తే 10 మంది ఇస్తారు, కానీ కన్న కూతురు ఎదురై చేతిలో బ్యాగు తీసుకొని నాన్న మంచినీళ్ళు అంటే హిమాలయాల నుంచి తెచ్చినంతగా ఫీల్ అవుతాడు. నిన్ను ఒక దేవకన్యను ఫీల్ అవుతున్నాడు తండ్రి వాళ్ళ. అరే మీ గురుసం ఎదురు చూస్తున్న తల్లిని తండ్రిని కాలతన్ని కాలంలో మరుగున పడే విధంగా మైమరిపించి మత్తులు ఎక్కించి ఆకర్షణలకు లోబరిచ్చే గాడిదలకు మాత్రం లోబడమాకండి. అర్థమవుతుందా? లోబడకండి. ఇంత గొప్ప జన్మ ఇచ్చిన తండ్రికి తనకంటే బాగా చూసుకునే అబ్బాయిని తేవాలనే ఆలోచన ప్రతి తండ్రికి ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు గేరు మార్చావు అప్పుడు చూస్తాడు దీన్ని తన్నేవాణి తేవాలా అని. గేర్లు మార్చకండి, కొన్ని తల్లిదండ్రులకు వదిలేయండి, కొన్ని తల్లిదండ్రులకు వదిలేయండి. అందులో మొట్టమొదట మీరు వదిలేయాల్సిన పని ఏంటంటే ఆ సెలక్షన్ చేసుకునే భర్త ఎలా ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడే ఎందుకు చూస్తున్నారు గవర్నమెంట్ కూడా అది ఏదంటారు, మెచ్యూరిటీ ఏజ్, మ్యారేజ్ ఏజ్ తగ్గించిందంటారు 2 ఏళ్ళు. అంటే పిల్లలు హుషారు ఉన్నారని 2 ఏళ్ళు తగ్గించి ముందుగానే చేసుకుంటారు అని చెప్పేస్తుంది. అందుకని లాస్ట్ విజయనగరంలో కూడా చెప్పే మళ్ళీ మీకు చూస్తున్నా, అబ్బాయి తిరిగి పెళ్ళిళ్ళు చేసుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకొని ఎటన్నా తిరగండి, ఏ చెట్టు మీద అన్నా వాలండి, యాడన్నా బొనుకోండి, ఎవడన్నా రాగానే ఆల్రెడీ లైసెన్స్డ్ అని చెప్పండి. అర్థమైందా? ఏమండి తిరిగి పెళ్ళిళ్ళు చేసుకొని ఏం బిగుతారా? డైవర్సల్కి అప్లై చేయక మీరు. నిజం తండ్రి, పూర్వంలో పెళ్లి కాకముందు కలవనీరు చూడనీరు ఆ తెరగొడ్డ అందుకే పెట్టేది, అప్పుడు చూస్తుంది ఎట్టున్నాడు అని, అప్పుడు చూస్తాడు బాగుంది అని. అప్పటిదాకా చూడరండి పెద్దలు ముసలోడు. ఇప్పుడు అన్నీ చూసుకొని పెళ్ళిళ్ళకి పర్చేజింగ్లు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే, మేళగాళ్ళు వాళ్ళని, ఈవెంట్ అనే బ్యాచ్ ఒకటి దిగిందండి మార్కెట్లో, వీళ్ళు పెళ్లి కొడుకులు పెళ్లి కూతురికి ఫస్ట్ నైట్ బిఫోర్ మ్యారేజే చేసి పారేస్తున్నారు. బాబా రామా అన్న అంతేనమ్మా, ఏం చేస్తాను నేను, మరి పరిస్థితులు అట్లా ఉన్నాయి. కావున పిల్లలకి సంస్కారం నేర్పే బాధ్యత నేను 18 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను. నా దగ్గర 17 రోజుల సమ్మర్ క్యాంపులో పిల్లలు మార్నింగ్ 5కి లెగుస్తారు, లెగవటం లెగడే పాచి ముఖంతోనే వాళ్ళకి వేద సంస్కృతి మొదలు పెడతామండి. పిల్లలు క్యాంప్ పై రాగానే మీకు సమస్య అవుతారు, మీరు నిద్రపోతే ఒప్పుకోరు, ఇప్పుడే చెబుతున్నా, పొద్దునే లెగవాలని గోల్ చేస్తారు. మీ పిల్లలు మీరు లేపకుండా లెగుస్తారు, మీరు చెప్పకుండా పనులు చేసుకుంటారు, వాళ్లకు వాళ్ళు బాధ్యతగా లీడర్లుగా తయారవుతారు. అంత గొప్పగా పిల్లల్ని తయారు చేసే రెసిడెన్షియల్ క్యాంప్ May 1st to 17th ఇన్ దిస్ ఇయర్ ఇన్ హైదరాబాద్. పిల్లల ఏజ్ ఎలిజిబిలిటీ 2nd class మినిమం, మాక్సిమం 10th. ఎప్పుడు ఈ సంవత్సరమే ఒక్క అడుగు ముందుకేస్తున్న గంపా నాగేశ్వరరావు గారి యొక్క టీముని దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్కి రెసిడెన్షియల్ పెట్టడం అంటే మీకు అర్థం అవ్వాలి ఎట్టుంటుందో. ఒక పెద్ద కోతుల్ని తెచ్చి మేదేసుకున్నట్టు ఉంటుంది. అలాంటి గుంపుని తెచ్చుకొని కొరివి పెట్టుకుందామని చూస్తున్నా. లాస్ట్ డెసిషన్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఇయర్ న్యూ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. వీళ్ళు నన్ను నా గుడ్డలు ఊడదీసి నన్ను కూడా వేమన్న చేశాడని పెడతారా, లేదు భవిష్యత్తులో కొంతమంది యూత్కు ఉపయోగపడేటట్టు నన్ను తీర్చిదిద్దుతారా అన్నదాన్ని బట్టి క్యాంపు నెక్స్ట్ ఇయర్ ఉందో లేదో చూస్తా. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ పంపుదాం అనుకోకండి. ఈ ఇయర్ యూత్ ఇంటర్మీడియట్కి కూడా రెసిడెన్షియల్కి ఒక 10 రోజులు ప్లాన్ చేస్తున్నా, మిగతా పిల్లలకు మాత్రం 17 రోజులు ఉంటుంది. మీ పిల్లల్ని సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా, ఆదర్శవంతులుగా, భారతీయులుగా, మీ బిడ్డలుగా తయారు చేసి పెట్టడమే నా ఉద్దేశం, ధ్యేయం, ఆశయం. ఆ క్యాంపు క్యాంప్లో ఒకరోజు పిల్లలకి చక్కెర పొంగలు పెట్టా. వాట్ ఇస్ దిస్ అని అడిగాడు ఒకడు నన్ను. పొంగల్ రా అని చెప్పా, ఉచ్చి పొంగల్ అన్నాడు, ఇండియన్ పొంగల్ అన్నా, అంటే వాట్ మీన్ అన్నాడు.
ఏం చెప్పాలరా, మీనేంది, ఉచ్చి పొంగలేంది, వాటి పొంగలేందిరా, చక్కెర పొంగల్ రా అన్నాడు. అంటే హౌ టు ఈట్ అన్నాడు, హ్యాండ్ రా అన్న. అంటే దానికి నంజు ఒకటి కావాలంటాడు, విత్ సాస్ ఆర్ విత్ బటర్ అంటాడు. అంటే చక్కెర పొంగలు కూడా బటర్తో తినాలా సాస్తో తినాలి? అంటే తల్లిదండ్రులు పిల్లలకి మార్నింగ్ పాలు కాన్ఫ్లాక్స్, బాక్స్లోకి బ్రెడ్ జామ్, సాయంత్రం కట్లెట్టు రగడ, రాత్రికి జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్మైలీసు అయిపోయింది. తల్లి హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ అమ్మలందరికీ ఏ పని పాట లేదు భారతదేశంలో. అర్థమైందా? అంత చెత్త ఆహారం పెడుతున్నారు పిల్లలకి. రాబో ఇంపాక్ట్ తరగతుల్లో మీకు పిల్లలు తినాల్సిన ఆహారం ఏంటి, మనం పెట్టాల్సిన ఆహారం ఏంటి, ఎలాంటి దినచర్యతో ఉండాలనేది వస్తున్న తొందరలో. నాకు టైం లేక, లేకపోతే రేపు పేరెంట్స్ దానికి నేను వాళ్ళ పిల్లపై నేను ఉండాలి. అసలు యాక్చువల్గా నాకు పిల్లలతో అవసరం లేదండి, భారతదేశంలో పిల్లలతో అవసరమే లేదు. పిల్లల్ని సరి చేయడం చాలా సులభం అండి. గాడిదలు ఉన్నారే, పెద్దలు ఉన్నారే, తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళని మార్చాలి ఫస్ట్. వాళ్ళు పొద్దున్నే లెగవటంతోనే తెలుసా అండి, ఈ భారతదేశంలో ఇంతవరకు ఒక్క ఆడది కూడా స్నానం చేసి పొయ్యి ముట్టించట్లా ఎట్లొస్తుందండి ఐశ్వర్యము ఆరోగ్యము? ఎన్ని మాట, నా తల్లి ఎన్ని పూజలు చేస్తే నేను పుట్టాను, వాళ్ళ అమ్మగారు ఎన్ని పూజలు చూస్తే ఆయన పుట్టాడు, ఎన్ని ఆలోచిస్తే ఆ రూపం వచ్చిందో. ఊరికే రావండి రూపాలు, ఈ అదృష్టం అందరికీ రాదండి. నేను కల కూడా కనలేదండి. నా మొట్టమొదటి మెసేజ్ అరిగేలాగ భావంలో నా తండ్రి, నా తల్లి వింటూ కళ్ళమణిలు గారిచ్చారు, నా కొడుకు ఇంత బాగా మాట్లాడుతున్నాడు. ఆమెకి ఒక్క మాట చెప్పా, ఈ రక్తం ఈ మాంసం నీదే, అందుకే మాట్లాడుతుందమ్మా అని చెప్పాను. ఈ రసం రక్తం మాంసం నీవమ్మా, అందుకే ఈ శరీరం మాట్లాడుతుంది అని చెప్పి ఇక్కడ దయచేసి చెప్తున్నా, భరతమాతను వదలకండి. ఏ దేశమైనా వెళ్ళండి, మళ్ళీ తిరిగి మన దేశానికి రండి. ఈ దేశానికి ఏదైనా ఇవ్వండి, ఈ నాయకులు మీకేమి ఇవ్వరు, మార్చరు, వీళ్ళు కొట్టుకు చస్తున్నారు వీళ్ళతో కావు, అయితే మీతోనే అవ్వాలేమన్నా. రాబోయే యువతరాలు మీరే, ఎటు నుంచి వస్తారో ఎలా వస్తారో, ఏ నక్కి నక్కి ఏ వైపున ఉప్పెనగా తుఫానుగా సునామీగా బయలుదేరతారో నాకు తెలియదు. రక్షించండి భారతదేశాన్ని. ఇప్పుడున్న స్థితిలో మనం అబ్దుల్ కలాం గారు ప్రాణం ఎట్లా ఇడిచాడో తెలియదు, ఎందుకు కర్మగాలిందో తెలియదు. అలాంటి మహానుభావులు కన్న కలలు మనం నెరవేర్చాలి, భూమి శాంతియుతంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, యూత్ ఎంటర్టైన్ చేయండి, టైం పాస్ చేసుకోండి, ఎంత ఇవ్వాలో తెలుసుకోండి. ఈ దేశం గర్వించే బిడ్డలుగా ఎదగండి. మరలా కోరుతున్నా, ఈ సహాయంలో ఈ ప్రయాణంలో మాలాంటి వాళ్ళ సహాయం ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలో అడగండి, మేము రెడీగా ఉన్నాం. వీఆర్ బార్న్ ఫర్ యూ, నాట్ ఫర్ అజ్. మేము పుట్టింది మీకోసం, మాకు అర్థమైపోయింది. దేవుడు అందరికీ అదృష్టం ఇవ్వడండి. ఒక ఆదిశంకరుడు పుట్టాడు, ఏం చేయాలో చేశాడు, వెళ్ళిపోయాడు, కారణ జన్ముడు. ఒక వివేకానందుడు పుట్టాడు, తన పని అయిపోయింది, కారణం అయిపోయింది, వెళ్ళిపోయాడు, కారణ జన్ముడు. ఒక అబ్దుల్ కలాం వచ్చాడు, కారణ జన్ముడు, వెళ్ళిపోయాడు. కారణ జన్ములు కొందరే ఉంటారు, కొంతకాలమే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉండడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను వక్తను కాదండి, నేను ఒక గురు తా స్థానంలో ఉన్నా. ఈ గురువు కోరిన మాటలు మీరు ఆలోచించి ఎప్పుడైనా అవసరం ఉంది అంటే త్రూ ఇంపాక్ట్ యు ఆస్క్ మీ, ఐఎమ్ రెడీ టు డూ అండ్ స్టాండ్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ ఎనీథింగ్ ఆన్ ద ఎర్త్. అర్థమవుతున్నానా? కాబట్టి మీరు ఒక మాట అడుగుతున్నా, తల్లిదండ్రులు గర్వించదగ్గ బిడ్డలుగా ఎదుగుతారా చెప్పండి. నానా ఎస్, రేజ్ ద హ్యాండ్. భారతదేశ ప్రతినిధులుగా ఎదుగుతారా? మీరు ఏ దేశం వెళ్ళినా వాడు నిన్ను చూస్తే భయపడాలా అంటే అర్థం, గర్వించాలా, సలాం కొట్టాలా, అలా తయారవ్వాలా? సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి హృదయంతో నన్ను స్వీకరించి నా ఎమోషన్స్ అనండి, నా భావాలని, నా ఆలోచనల్ని మీ హృదయంలో తీసుకున్నందుకు సంతోషిస్తున్నాను. లైన్స్ క్లబ్ బెల్లూరు పినాకిని దయచేసి అమ్మ అందరు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను. దయచేసి గురుగారికి చిరు సత్కారం సన్మానం తర్వాత నేను చెప్తేది వింటూ ఉండండి, అక్కడ సత్కారం అయితే ఉంటుంది. నంబర్ వన్, మీ మొబైల్ నంబర్స్, ఈమెయిల్ ఐడీలు, ఎంతమంది ఇచ్చారు చేయలేబట్టండి, ఇవన్ వాళ్ళు తొందరగా ఇచ్చండి. ఇన్ని రాలేదు మనకు, ఇన్ని రాలేదు కదా నంబర్స్.
ఓకే అన్ని నంబర్స్. ఎంతమంది దగ్గర ల్యాప్టాప్ ఉంది ఫీడ్ చేయాలి? పోను ఎక్సెల్ ఎంతమందికి ఉంది? ఎక్సెల్ ఎక్సెల్ ఫీడ్ చేస్తారా? మేము ల్యాప్టాప్ ఇస్తాం, ఎక్సెల్ ఫీడ్ చేయగలరా? లిజనింగ్ క్లాస్ అండ్ డూయింగ్ బోత్ షుడ్ డూ సర్వింగ్ వాలంటీరింగ్ ఎంతమంది చేస్తారు? వాలంటీరింగ్ డన్ రైట్. ఇప్పుడు గురూజీ చెప్పిన ప్రసంగం మీరు ఎంతమంది మారారు, మారుతున్నారు, మారబోయారు, మారారు అనుకున్న వాళ్ళు చేయబట్టండి. వెరీ గుడ్. అయితే నాకు ఒక చిన్న మాట ఇవ్వండి, మీరు గురూజీకి మీరు ఎలాగో మాట ఇచ్చారు, నన్ను నేను చెప్పినట్టు రేపు సాయంత్రం వరకు వింటారా గట్టిగా? ఐ విల్ గివ్ ది బెస్ట్ ప్లీజ్ సరెండర్. దానికోసం ఏం చేయాలి తెలుసా? భారత్ మాతాకే భారత్ యువశక్తికే.